వారాహి అంటూ రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే అక్కడ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు జనసేనని. ఈరోజు జనసేన వారాహి యాత్ర గురించి ఏమంటారు మీరు? వారాహి చూస్తున్నాం కదా, అందరం చూస్తున్నాం. వారాహి అని అమాయక ప్రజల్ని బలి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటంటే పిల్లలు చదువుకునే పిల్లలని వీళ్ళని వెళ్ళి రెచ్చగొడుతున్నాడు. వారాహి అని పేరు చెప్పి వీళ్ళందరూ రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. అంత తప్పితే ఏం లేదు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఎలా ఉందంటే ఏమంటారు? చూస్తున్నాం కదా అందరం ఎలా ఉందనేది. మీరు చూస్తున్నా, మేము చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా ఎలా ఉంది. బాగుంది. అందరు కార్యకర్తలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా అన్ని నవరత్నాల ద్వారా అన్నీ ముందుకెళ్ళారు, అన్నీ చేశారు. 99% చేశారు. సీఎం గారు న్యాయం చేశారు, చేస్తారు కూడా. ఇంకా చెయ్యాలన్న ఆలోచనతో కూడా అందరూ పనిచేస్తున్నాము. సార్ మంచిగా ఉందనే కదా 175-170 రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, ఏమంటారు లోకేష్ పాదయాత్ర? చూస్తున్నాం కదా లోకేష్, అంటే లోకేష్ పాదయాత్ర ఎలా ఉందంటే పేడ ఆర్టిస్ట్ని పెట్టి చేస్తున్నాడు కదా. అందరం చూస్తున్నాం ఎక్కడా వాళ్ళని కొంతమందిని డబ్బు పెట్టి చీరలు ఇస్తామని చెప్పి, భోజనాలని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి పేద ప్రజలకి వాళ్ళని అలా మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారు. లోకేష్ పాదయాత్ర అలా ఉంది. అంటే టీడీపీ అధికారులకు వస్తే ఇంకా సంక్షేమ పథకాలు మేము కూడా అందిస్తామంటున్నాం కదా, మరి నమ్ముతారా మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో? ఇంతకుముందు ఏం చేశాడు, ఇవన్నీ చేయొచ్చు కదా. ఇంతకుముందు ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, చేయొచ్చు కదా. ఇప్పుడు సీఎం గారు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి నేను పెడతాను, నేను చేస్తాను అన్నప్పుడు ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడు, చేయొచ్చు కదా. ఇవన్నీ పథకాలు చూశారు అందరు, చూసి అబద్ధం మాటలు అబద్ధాలని చెప్పి చంద్రబాబు నాయుడు నమ్మకుండా 171 వచ్చింది కదా మనకి, మాకు వైఎస్ఆర్సీపీకి. ముఖ్యంగా మీలాంటి మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎలా ఉందమ్మా? అంటే గత ప్రభుత్వాలు వారికి ఇచ్చిన మహిళల ప్రాధాన్యత బాగుందంటారా, లేదంటే ఈ ప్రభుత్వంలోనే మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి ఏమంటారు? మహిళలకు కూడా చేశారు కదా, ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, అన్నీ చేస్తున్నారు కదా. మహిళలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇక్కడ అంత బాగా చేస్తున్నారు సీఎం గారు. బాగుంది, చాలా బాగుంది. లేడీస్కి కూడా మంచి గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేసినా కూడా ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందంటారు ముఖ్యమంత్రి? అయితే అవుతారు కదా. ఇప్పుడు నవరత్నాల ద్వారా అన్నీ చేస్తున్నారు, పథకాలు చేస్తున్నారు, చేస్తున్నారు కాబట్టి అందరు ప్రజల్లో ఆదరణ ఉంది. వాళ్ళు ఏంటంటే ఒట్టి మాటలు అబద్ధాలు మాటలతోటి ఎట్లన్నా కానీ ఇది చేయాలని చూస్తున్నారు, అదేం జరగదు. సీఎం గారు మంచి పనులు చేస్తున్నారు, నవరత్నాల ద్వారా అన్నీ ముందుకెళ్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, అన్నీ కూడా చేస్తున్నారు మంచిగా. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కూడా.